अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकात। औजु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु अल्लाह योक्क प्रवक्ता ओक विषयं तेलियजेशारु अनि अबू हुरैरा रजिल्लाहु गारु तेलियजेस्तू उन्नारु। हज्जाल गुरिंचि एवरैते उम्रा चेसि इंकोक उम्रा रेंडु उम्रालु चेस्तारो मोदटि उम्रा नुंचि रेंडव उम्रा मध्यलो जरिगिन वारि योक्क पापालन्नी कूडा क्षमिंचबडतायनि प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु तेलियजेस्तू उन्नारु। मरि अंते काकुंडा एवरैते हज चेसारो वारिकि प्रतिफलं स्वर्गं तप्प इंकेमी लेदु अनि चेप्पारु। हज चेसिन वारिकि स्वर्गमे प्रतिफलं अनि कूडा चेप्पडं जरिगिंदि। मरि रेंडु उम्राल मध्य कालंलो जरिगिन पापालनि रेंडव उम्रा द्वारा मोदटि उम्रा मध्यलो जरिगिन पापालनि क्षमिंचबडडं जरुगुतुंदनि कूडा इक्कड उम्राकु उन्नटुवंटि विलुवनि मरियु हज्जुकु उन्नटुवंटि विलुवनि इक्कड तेलियजेयडं जरुगुतुंदि। कानी एवरि हज्जु स्वीकरिंचबडुतुंदि, एवरि उम्रा स्वीकरिंचबडुतुंदि, वारि योक्क उपाधि एला उंडालि, जीवनं वारि योक्क जीवन पद्धतुलु आराधन पद्धतुलु एला उन्नायि, मरि वारु ओक्क हज्ज उम्रालु चेस्ते सरिपोतुंदा, ఆ యొక్క హజ్ ఉమ్రాల కోసం వారు ఇంటి దగ్గర ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నారు, వారు ఎలా సంపాదిస్తున్నారు, ఎలా జీవిస్తూ ఉన్నారు, ఎలాంటి పద్ధతుల్లో వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఎవరి హజ్ స్వీకరించబడుతుంది, ఎవరి ఉమ్రా స్వీకరించబడుతుంది, ఎవరిది రిజెక్ట్ అంటే ఎవరిది తిరస్కరించబడుతుంది అనేది. మరి ఒక హజ్ ఉమ్రా చేసేసి షిర్కు చేసిన, బిదాత్ చేసిన, హరాం ప్రకారం జీవించిన, మరి మనం వడ్డీలో ఉన్నా లేదా ఇంకేదన్నా ఇతర పాపాలలో ఇతర వీటిల్లో ఉన్నా మరి వీటి సంగతి ఏంటి? అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఏం తెలియజేస్తున్నారు? ఒకటి, ఇస్లాంలో ఐదు స్తంభాలలో ఇది కూడా ఒకటి ఏది, హజ్ అనేది కల్మా విశ్వాసం, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు అల్లా యొక్క ప్రవక్త దాసుడు అని సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఇక రెండవది వారిపై నమాజ్. ప్రతిరోజు ఐదు నమాజులు చేస్తున్నామా లేదా? మనం మస్జిద్కి వెళ్ళి జమాత్ తోటి ప్రతిరోజు ఐదు నమాజులు చేస్తున్నామా లేదా? ఇక మరి కేవలం హజ్ ఉమ్రాలు చేసేసి వదిలేస్తున్నామా లేదా? ఈ మరి ఈ తర్వాత వచ్చి ఈ ఐదు నమాజ్ ప్రతిరోజు చేయాల్సిన ఐదు నమాజులు ఏంటి? దాని తర్వాత ఉపవాసం, రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉండాలి, మరి వీటి సంగతి ఏమిటి? దాని తర్వాత జకాత్ కానీ, దానధర్మాలు కానీ, సదకా ఖైరాతులు కానీ ఇవి కూడా మనపైన విధిగా నిర్ణయించబడ్డాయి, మరి వీటి సంగతి ఏంటి? మరి మనం సంపాదించిన సంపదలో నుంచి ఎవరెవరికి ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ మరియు హదీసుల్లో కూడా తెలియజేసి ఉన్నారు, మరి వీటి సంగతి ఏంటి? ఇక చివరిగా హజ్. హజ్ అనేది ఎవరికైతే దేవుడు స్తోమత ఇచ్చాడో, ఎవరికైతే ధనవంతుడు చేశాడో, ఎవరికైతే హజ్కి వెళ్ళి రావడానికి కావాల్సినంత ధనం ఉందో, మరి అటువంటి వారు హజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక ముస్లిం పైన, ఇస్లాంలో ఉన్నటువంటి ఒక ముస్లిం పైన అల్లాహ్ సుబ్హానహు తాలా పెట్టినటువంటి కార్యాలు. మరి ఇవి హజ్ స్వీకరించబడాలన్నా, ఉమరా స్వీకరించబడాలి అన్నా మనం ఎటువంటి సంపద సంపాదిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం? ఖురాన్ని అల్లా యొక్క గ్రంథంగా ఒప్పుకున్న తర్వాత, నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత ఆ గ్రంథం ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అనే విషయాలు మనం వాటిని దృష్టిలో పెట్టుకున్నామా? మన యొక్క ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మరి ఆధ్యాత్మికతను ఎలా గడుపుతున్నాం? వీటన్నిటికీ ఈ యొక్క హజ్ ఉమ్రాల కనెక్షన్ కూడా ఉంటుంది. మరి అవి స్వీకరించబడాలి అన్నా, వ్యతిరేకించబడాలి అన్నా కూడా అది మన మీదే ఉంది. కావాలంటే మీరు ఖురాన్లోని 107వ సూరా అల్ మోమినున్లో చూడవచ్చు. అల్లాహ్ సుబ్హానహు తాలా కొంతమంది యొక్క నమాజులను కూడా నరకంలో వైల్ అనే స్థానంలో వారిని వేసేయడం జరుగుతుంది. ఎందుకు అంటే వారు పేరుకి నమాజులు అయితే చేస్తారు కానీ ఇంకా చేయమన్న ఇతర పనులు వారు చేయమన్న ఇతర విషయాలను వారు పట్టించుకోరు. నమాజులు అయితే చేస్తున్నారు కానీ ఇతర విషయాల విషయం ఏంటి? అదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటంటే హజ్ ఉమ్రాలు అయితే చేసి వస్తున్నాం, చెప్పుకుంటున్నాం, హజ్కి వెళ్ళేటప్పుడు, ఉమ్రాలకు వెళ్ళేటప్పుడు కొంతమంది అనేక రకాలుగా ఏమేమో చేసుకుంటున్నారు. వచ్చినాక హాజీలని, ఉమ్రీలని ఏమేమో పక్కన పెట్టుకుంటున్నారు. కానీ నిజంగా ఇది అల్లాని మెప్పించడం కోసం కనుక చేస్తే, ఇది అల్లా మనకి వీటి యొక్క రిజల్ట్ ఇస్తే చాలు. కానీ మనం ఈ యొక్క జీవితాన్ని ఎలా జీవిస్తున్నాం అనే దాన్ని బట్టే మన ఆరాధన స్వీకరించబడాలా వద్దా అనేది కూడా దీని మీద మన యొక్క జీవన మరియు ఆరాధన పద్ధతుల్లో ఇది దాగి ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఖురాన్ చదివిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయం అర్థమవుతుంది. ఏదేమైతేనేమి నేను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించమని ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఐ మీన్ అదేవిధంగా వల్ల మీరు ఎటువంటి ఆరాధనని మీరు స్వీకరిస్తారో, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మీరు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చారో వాటిని మేము నిజంగా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ
తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.